గత 6 నెలల్లో మోదీ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం నింపిందని భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని చెప్పారు. మోదీ నేతృత్వంలో సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు మోదీ చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. జన్ధన్ యోజన కింద విజయవంతంగా 10 కోట్ల ఖాతాలు తెరిచారని వెల్లడించారు. ఆన్లైన్లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భాజపాకు 22% ఓట్లు లభించాయని పేర్కొన్నారు. और काफी वायदे जो हमने किए थे उसको पूर्ण करने के लिए रोड मैप बनाने का काम समाप्त हो चुका है और साथ ही महीनों में भारतीय जनता पार्टी की मोदी सरकार ने देश में एक विश्वास का वातावरण खड़ा किया है और अब देश के लोगों को लगता है कि बदलाव आ सकता है. भारतीय जनता पार्टी ने कहा था कि हम सत्ता में आएंगे तो महंगाई पर तुरंत कंट्रोल करेंगे. यूपीए की सरकार 10 साल तक रही महंगाई पर काबू नहीं आया था. महंगाई का थोक सूचकांक